Hello, I'm Dr. Samira. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. Ivala nenu maatladaboye topic, we are continuing about thyroid disorders. So, intaku mundu videos lo asal thyroid disorders ante enti, hypo and hyperthyroidism lo unde features enti, vatni ela identify chesukovali cheppanu. Ippudu nenu maatladaboyedi another important topic about thyroid. Chala mandi patients misconception lo unde topic idi. Enti ante థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న ప్రతి పేషెంట్కి నెక్లో స్వెల్లింగ్ తప్పకుండా ఉండాలా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అండ్ నెక్లో స్వెల్లింగ్ లేనంత వరకు మనకి థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ ఏమి లేవు అని అనుకునే పేషెంట్స్ కూడా ఉంటారు. సో ఈ రెండు మిస్కన్సెప్షన్సే. సో థైరాయిడ్ డిజార్డర్స్ అనేవి ఎండోక్రైన్ డిజార్డర్స్ అన్నమాట. దీంట్లో థైరాక్సిన్ అనే హార్మోన్ ఐదర్ తక్కువగా కానీ ఎక్కువగా కానీ ప్రొడ్యూస్ అవుతుంటుంది. సో ఇలా ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత చాలా మంత్స్ ఆర్ ఇయర్స్ వరకు కూడా నెక్లో స్వెల్లింగ్స్ డెవలప్ అవ్వవు. ఓకే, ఇనీషియల్ స్టేజెస్లో నెక్లో స్వెల్లింగ్ ఉండాలి అనే మ్యాండేటరీ ఏమీ కాదు. సో ఈ థైరాక్సిన్ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఎస్పెషలీ టీఎస్హెచ్ అనేది ఎక్కువగా తయారవుతుంటుంది బాడీలో, బికాస్ ఈ థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయడానికి మన బాడీ తీసుకునే మెజర్ అది. సో ఇలా స్టిమ్యులేట్ చాలా మంత్స్ ఆర్ ఇయర్స్ అయిన తర్వాత అప్పుడు నెక్లో స్వెల్లింగ్ డెవలప్ అవ్వడం మొదలు పెడుతుంది. లేకపోతే అయోడిన్ చాలా తక్కువ క్వాంటిటీలో కన్స్యూమ్ చేసే వాళ్ళలో కూడా నెక్లో స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. అంతేకాని హైపోథైరాయిడిజం ఉన్న ప్రతి పేషెంట్కి నెక్లో స్వెల్లింగ్ ఉండాలి అనే రూల్ ఏమీ లేదు. సో చాలామంది ఏమనుకుంటారంటే నెక్లో స్వెల్లింగ్ లేదు కదా, ఈ థైరాయిడ్ డిజార్డర్స్ మనకి ఉండవేమో అనే అపోహలో కూడా టెస్టులు చేసుకోకపోవడము, లేకపోతే దాన్ని ఒకవేళ ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేసినా కూడా దాన్ని కరెక్ట్గా వాడకుండా మధ్యలో డిస్కంటిన్యూ చేయడము, ఇలాంటి కేసులు చాలా చూస్తుంటాం. సో ఐ వాంట్ క్లియర్ దట్ మిత్ టుడే. థైరాయిడ్లో నెక్లో స్వెల్లింగ్ రావడానికి చాలా రోజులు టైం పడుతుంది. సో ఇంకొక నెక్స్ట్ డౌట్ చాలామంది పేషెంట్లు అడిగేది, థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న పేషెంట్స్కి సర్జరీ ఎంతవరకు అవసరమో అని. సో దానికి కూడా థైరాయిడ్ హార్మోన్ని రెగ్యులేట్ చేయడానికి సర్జరీ అవసరం లేదు. దానికి మనం సప్లిమెంటేషన్స్ వాడడం కానీ యాంటీ థైరాయిడ్ డ్రగ్స్, అంటే థైరాయిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్న వాళ్ళలో దాన్ని తగ్గించుకునే డ్రగ్స్ తో మందులతోనే తగ్గించుకుంటాం అన్నమాట. కానీ నెక్లో స్వెల్లింగ్స్ డెవలప్ అయినప్పుడు అది ఐదర్ కొల్లాయిడ్ గాయిటర్ కానీ, ఫాలిక్యులర్ నియోప్లాజం కానీ, ప్యాపిలరీ నియోప్లాజం ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే థైరాయిడ్కి సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొక ఎంటిటీ ఉంటుంది థైరాయిడ్ సిస్ట్ అని చెప్పి, దాంట్లో లిక్విడ్ ఫిల్డ్ క్యావిటీస్ ఉంటాయి థైరాయిడ్ గ్లాండ్లో. దానికి కూడా సర్జరీ అవసరం లేకుండా సీరియల్ ఆస్పిరేషన్స్ ద్వారా, అంటే ఒక 2 to 3 times ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 to 3 months దాన్ని రిపీటెడ్గా నీడిల్తో ఆస్పిరేట్ చేయడం వల్ల కూడా వాటిని కంప్లీట్గా ట్రీట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో సర్జరీ అనేది ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ పేషెంట్. దానికి వేరే క్రైటీరియా ఉంటాయి, దానికి నెక్లో స్వెల్లింగ్, దాని లక్షణాలు ఎలా ఉన్నాయి, దానికి ఎఫ్ఎన్ఏసి టెస్ట్ చేయించి దాన్ని అది ఏ టైప్ ఆఫ్ నెక్ స్వెల్లింగ్ అన్నీ చూసుకున్న తర్వాతే సర్జరీ అడ్వైస్ చేస్తాం. సో ఇలాంటి మిస్కన్సెప్షన్స్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, బికాస్ సో మెనీ డిజార్డర్స్ ఆర్ గోయింగ్ అన్ట్రీటెడ్ అండ్ అన్డయాగ్నోజ్డ్ అన్నమాట. సో దిస్ ఈజ్ అ వెరీ కామన్ ప్రాబ్లం. ఒక సింపుల్ మెడికేషన్ ద్వారా దీన్ని కంప్లీట్గా రెగ్యులేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ బెటర్మెంట్ ఆఫ్ లైఫ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ దట్ వీ పర్ఫామ్, ఒకవేళ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేసే వాళ్ళకి కూడా సింపుల్ మెడికేషన్స్ ద్వారా ఇన్ఫర్టిలిటీని ట్రీట్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఎవ్రీ 6 months to 1 year ఒకసారి చేయించుకోవాలి, ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్కి వచ్చిన విమెన్. థ్యాంక్ యూ.